వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణ మాసము పదిహేనవ తేదీ ప్రారంభము ఉంది ఈ యొక్క కాలంలో గ్రహాల గమనంలో మార్పులు చేకూరుస్తూ ఉంటాయి సూర్యుడు బుద్ధుడు తమ స్థానాలను మారుస్తాయి శుక్రుడు తిరోగమనంలో ఉంటాడు జూలై చివరి పదిహేను రోజులు గ్రహాల కదలిక వలన ఈ రాశుల వారికి ఎంతో ప్రయోజనం కాబోతుంది కష్టాలను సులువుగా అధిగమిస్తారు అది ఏ ఏ రాశిల వారికి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇది మామూలు విషయం కాదు రాబోయేటటువంటి రాజులన్నీ కూడా అద్భుతంగా ఉండబోతున్నాయి సాక్షాత్తు పరమశివుడి యొక్క అనుగ్రహంతో యొక్క శ్రావణ మాసం వీరికి ఎంతటి అదృష్టాన్ని ఉన్నాము ఈ వీరికి ఎంతటి అదృష్టం మరల జీవితంలో రాదేమో అన్నట్టుగా ఉంటుంది కొన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి యొక్క శ్రావణ మాసము పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో అద్భుతమైనటువంటి యోగాల్ని ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కలిసి వస్తుందట ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి ఎంతో మంచి జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు వచ్చేటటువంటి యొక్క శ్రావణ మాసం ఏ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతు ఉన్నాయి ఆ సాక్షాత్తు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క కెరీర్లో కూడా గొప్ప ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి ఋషభ రాశివారు రాశి వారికి అధిపతి శుక్రుడు శని యొక్క స్నేహ కాబట్టి శ్రావణ మాసంలో ఈ రాశి వారికి ఉన్నత పదవి ధనం ఆదాయం పెరుగుదలకు కానుగ్గా ఇవ్వబడుతుంది అంతేకాకుండా గౌరవం పెరిగి ఆనందంగా గడుపుతారు ఈ యొక్క శ్రావణ మాసంలో పరమశివుడి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు కెరీర్లో కూడా గొప్ప యోగాలను చూస్తారు సాక్షాత్తు ఈ రాశుల వారికి జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి కెరీర్ను ఊపందుకోబోతూ ఉన్నారు చాలా కాలం నుంచి కూడా ఏవైతే సమస్యలు వీరిని వేధిస్తూ వస్తూ ఉన్నాయో ఆ సమస్యల నుంచి పరిష్కారం అవుతాయి సమస్యల నుంచి బయటపడి ఉద్ అద్భుతమైనటువంటి యోగాలను పొందబోతూ ఉన్నారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగబోతూ ఉన్నాయి అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో అధికారులు మీ పనితీరుని ఆకట్టుకుంటారు మీ పనితీరుకు ప్రశంసలు కూడా దక్కుతాయి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా వ్యాపారంలో విశేషంగా వస్తుంది ఈ యొక్క శ్రావణ మాసము ఈ రాశుల వారిలో గురుమహదశ కాకపోతూ మొదలు ఉంది విశేషమైనటువంటి ఫలితాలు పొందుతాయి సాక్షాత్తు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో వీరి యొక్క జీవితంలో ఎన్నో యోగాలు రాబోతూ ఉన్నాయి ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు వృత్తి ఉద్యోగాల్లో అధికారులు మీ పనితీరు లాగట్టుకుంటారు వ్యాపారులు కూడా విశేషంగా రాసి రాణిస్తారు ముఖ్యమైన వ్యవహారాలు అవధ అవరోధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఆదాయానికి లోటు ఉండదు మాతృవర్గ బంధువుల నుంచి కూడా హరిదైన ఆహ్వానాలు అందుకుంటారు ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు ఆకస్మికంగా మీరు ఊహించినటువంటి విధంగా ధనం మీ చేతికి అందుతుంది ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి నూతన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు సంతానం విద్యా విషయాల్లో కూడా ముందంజలో ఉండబోతూ ఉన్నారు భూ సంబంధితమైనటువంటి క్రయ విక్రయాల్లో ఆశించినటువంటి ఎన్నో లాభాలను పొందుతారు ముఖ్యంగా ఈ రాశివారు రామరక్ష స్తోత్రము పారాయణము చేయటం వలన ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి అదేవిధంగా అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం మీకు కుదిరినప్పుడల్లా కూడా విష్ణు సహస్రనామాలను చదువుకొని పశుపక్షాతులకు తాగడానికి నీళ్ళని ఏర్పాటు చేసినట్లయితే మీ జాతకంలో ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ కెరీర్ ఎంతో అద్భుతంగా ఉంటుంది అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి కర్కాటక వారు ఈ కర్కాటక రాశి వారికి వచ్చినటువంటి యొక్క శ్రావణ మాసం విశేషమైనటువంటి ఫలితాలను మీకు ఇస్తుంది శనిదేవుడు కర్కాటక రాశి వారికి కూడా చూపిస్తా ఉంటాడు శ్రావణ మాసం వారికి అదృష్టాన్ని అందిస్తుంది ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసి ఆనందాన్ని పొందుతారు కెరీర్లో కూడా ఇంకా ఎదగాలనేటువంటి తపంతో ముందుకు వెళ్తారు చేసే ప్రతి పనులను కూడా ఉన్నత శిఖరాలు చేరేటటువంటి కాలం వచ్చేసింది ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత తరణము కొన్ని వ్యవహారాల్లో కూడా మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు మీరు చేపట్టినటువంటి ప్రతి పనులను కూడా ధైర్యంగా ముందుకు సాగబోతూ ఉన్నారు నూతనమైనటువంటి వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు నూతన వ్యాపారులు పెట్టుబడులు అందుతాయి సంతానం విద్యా విషయాల్లో కూడా ఆశించినటువంటి ఎంతో పురోగతి మీకు ఉంటుంది జీవిత భాగస్వామితో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు మిమ్మల్ని ఉన్నాయి అద్భుతమైనటువంటి కాలం మీకు రాబోతుంది గృహంలో శుభకార్యాలు చేస్తారు నూతన వ్యాపారాలు చేసుకున్న వారికి పెట్టుబడులు అందుతాయి సంతాన విద్యా విషయాల్లో కూడా ఆశించినటువంటి పురోగతి తగ్గుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఊహించినటువంటి స్థాయిలో ఎన్నో లాభాలు వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఎన్నో పొందుతారు అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి మాట పం పట్టింపులన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా అష్టంశని ప్రభావంతో ఉన్నవారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం కాకులకు బెల్లంతో చేసినటువంటి గోధుమ రొట్టెలను వెయ్యండి గోమాత సమేత కాళి అమ్మవారి యొక్క చిత్రపటానికి ఎరటి పూలతో పూజిస్తే చాలా మంచిది అదేవిధంగా వీలు ఉన్నప్పుడల్లా పశుపక్షాదులకు పశుపక్షాదులకు నీటిని ఏర్పాటు చేస్తే ఇంకా మంచి ఫలితాలను పొందుతారు తరువాత రాసి వారు ఈ అధి ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు ఈ కారణంగా శ్రావణ మాసం తులారాశి చెందిన వారి యొక్క సంతోషంగా ఉంటారు శ్రావణ మాసంలో వీరికి సంపద విజయము గౌరవము పెరుగుతుంది యొక్క శ్రావణ మాసం నుంచి కూడా తులారాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి సాక్షాత్ పరమశివుడి యొక్క అనుగ్రహంతో వీరి కేంద్రీయ అదృష్టాలు అనేవి రాబోతున్నాయి సంతృప్తికరంగా ఉంటుంది ఆదాయము దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా ఉపశమనం పొందుతారు నూతనమైనటువంటి వస్త్రాలను ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలలో ఎవరైతే శత్రులు కూడా ఉన్నారో వారు మిత్రులుగా మారి సహాయ సహకారాలు మీకు అందిస్తూ ఉంటారు ఇంటా బయట కూడా మీకు మాట విలువ అనేది పెరుగుతుంది చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేసిస్తారు కుటుంబ సభ్యులతో సఖ్యత ఏర్పడుతుంది బంధుమిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు వ్యాపారస్తులు అధిక ఆదాయాన్ని పొందుతారు నిరుద్యోగుల ప్రయత్నాలన్నీ కూడా ఫలించపోతూ ఉన్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ వాతావరణం కూడా ఎంతో ప్రశాంతంగా సాగిపోతుంది ముఖ్యంగా గణనా గణనాయ అష్టకం పారాయణం చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం నవగతృత్వం పాటించాలి పశుపక్షాదులు తాగడానికి నీళ్ళని ఏర్పాటు చేస్తే ఎన్నో శుభ ఫలితాలు మీకు కలుగుతాయి మకర రాశి వారు ఈ రాశి వారికి శని కూడా మకర రాశి వారికి అధిపతి యొక్క శ్రావణ మాసంలో ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఉద్యోగాల పురోగతిని పొందుతారు కీర్తిని కూడా పొందుతారు రాజకీయాల్లో చురుగ్గా ఉన్న వ్యక్తులు విశేష ప్రయోజనాలు పొందుతారు రాజకీయాల్లో కూడా రాణిస్తారు తీరుకంటూ ఒక గుర్తింపు ఏర్పడిపోతూ ఉంది ధనుసు రాసి వారికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి పెండింగ్లో పనులన్నీ పూర్తి చేస్తారు సంతాన ఆరోగ్య విషయాల్లో కూడా వైద్యుల యొక్క సంప్రదింపులు చేస్తారు వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగినటువంటి ఫలితాలను పొందుతారు ఏ పని చేసినా ఆ పనిలో విజయాలు మీ సొంతం కాబోతూ ఉన్నాయి నిరుద్యోగులు కూడా అద్భుతంగా ఉంటుంది శుభ కార్యక్రమాలు చేస్తారు ఆర్థిక వాతావరణం కూడా ఎంతో నిరుత్సాహంగా ఉంటుంది దైవ చింతన కూడా పెరుగుతుంది మీకున్నటువంటి మొండి బకాయిలన్నీ కూడా తొలగిపోతాయి వారు ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఈ సమయంలో కుంభరాశి వారు అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు కుంభరాశిలో చాలా ప్రయోజనాన్ని పొందుతారు ఈ యొక్క శ్రావణ మాసంలో పరమశివుడి యొక్క అనుగ్రహంతో విశేషమైనటువంటి ఫలితాలు రాబోతు ఉన్నాయి ఉద్యోగుల్లో ఉన్నవారు ఉన్నత పదవికి ప్రమోషన్స్ పొందుతారు కుటుంబ ఆదాయం కూడా పెరుగుతుంది కలతలు లేకుండా సంతోషంగా గడుపుతారు సంతోషకరమైనటువంటి జీవితం ఉంటుంది నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యార్థులు విదేశీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి నిరుద్యోగులు కష్టాంతగని ఫలితం ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించిన వారు సకాలంలో పెట్టి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు శని ప్రభావంతో అనుకూలమైనటువంటి పద్ధతాల కోసం కాకులకు బెల్లంతో తయారు చేసినటువంటి వస్తువులను పిండి పదార్థాలు వేయండి అదేవిధంగా గోమాత సమేత ఐశ్వర్యకాలి అమ్మవారి చిత్రపడానికి ఎలాంటి పూలుతో పూజ చేయండి పశుపాగాలకు తాగడం నీళ్ళని ఏర్పాటు చేయండి వీడియో నచ్చి లేక నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి